శ్రీమాత్రే నమః. త్రికోణం పగడం, త్రికోణం ఆకారంలో ఉండే జాతి పగడం ధరిస్తే కలిగే లాభాలేంటి? పగడం ఇది కుజగ్రహానికి ధరించే రత్నము. నవరత్నాలు 9, ఈ 9 రత్నాల్లో 2 రత్నాలకి జీవశక్తి ఉంటుంది. ఇవి సముద్ర గర్భం నుంచి వస్తాయని చెప్పాను. ఒకటి ముత్యము, ఇంకొకటి పగడం. సాధారణంగా అందరు అనుకున్నట్టు పగడం ఒక రాయి కాదు, పగడం సముద్ర జాతికి సంబంధించిన ఒక వృక్షం. ఆ వృక్షానికి సంబంధించిన కాండాన్ని మనం కట్ చేసుకొని పగడంగా యూజ్ చేస్తాము. ముత్యానికి పగడానికి ఈ 2 రత్నాలకి జీవశక్తి ఉంది. అయితే ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న, ఈ త్రికోణం ఆకారంలో ఉన్న పగడాన్ని ధరిస్తే ఎటువంటి లాభాలు వస్తాయి? కుజ దోషం ఉన్న వాళ్ళకి వివాహంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడు శరీరానికి సంబంధించింది, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటాం. ఉదరం నుంచి మోకాళ్ళ నుంచి కాళ్ళ వరకు ఉన్న అవయాలన్నీ కుజగ్రహానికి సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది. అయితే వివాహకారకుడు వివాహంలో ఆలస్యమైనా సరే, బాడీలో ఎటువంటి రుగ్మతులు ఉన్నా సరే పగడాన్ని ధరించమని చెప్తూ ఉంటారు. ఇది రిప్రొడక్షన్కి, పునరుత్పత్తి శక్తికి సంబంధించిన విషయాలను కూడా, ఆర్గాన్స్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంటాయి కాబట్టి వాటికి కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. పగడం విశిష్టత చెప్పుకోవాలనుకుంటే ఒక పూట కూడా సరిపోదు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. భారతీయ సాంప్రదాయంలో మంగళసూత్రంలో ముత్యం పగడాన్ని కంపల్సరీగా భారతీయ వనితలు ధరిస్తూ ఉంటారు. మంగళసూత్రంలో అవి సూత్రాల మధ్యన పొదిగుంచుకుంటారు. మన ఒంటి మీద పగడం ఎంత అరిగిపోతే అంత మంచిది. అయితే ఈ త్రికోణం పగడం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, త్రికోణం 3 కోణములు కలిగినది. ఏ యంత్రాన్నైనా చూడండి, మీరు దేవాలయాల్లో కానీ మత్స్య యంత్రం కానీ ఏ యంత్రమైనా చూడండి, ఆ యంత్రము 3 కోణములు, ఈ త్రికోణం లేకుండా ఏ యంత్రము ఉండదు. ఈ 3 కోణాలు ఏంటంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ 3 కలిపి ఒక చాటికి కేంద్రీకృతం చేయటమే ఈ జామెట్రికల్ డైమెన్షన్ యొక్క అంతరార్థం. ఈ ట్రయాంగిల్ కొన్ని కొన్ని షేప్స్కి కొన్ని కొన్ని పవర్స్ ఉంటాయి జామెట్రికల్గా. శ్రీచక్రాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీచక్రం కూడా ట్రయాంగిల్స్తోనే ఫార్మ్ అయి ఉంటుంది. అయితే ఈ ట్రయాంగిల్ కొరలు మనం ధరిస్తే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? ఇది లక్ష్మీ స్వరూపం. ఎవరికైతే ప్రాబ్లమ్స్ తీవ్ర స్థాయిలో ఉన్నాయో, అట్లాగే ఎటువంటి దారి కనపడట్లేదో, అగమ్యగోచరంగా అయిపోయిందో, ఇది గాడెస్ ఆఫ్ లక్ష్మీ జెమ్ స్టోన్ అంటారు. ఈ త్రికోణం పగడం మైండ్ డిస్టర్బ్ అయినా సరే, అట్లాగే మనీ సంబంధించింది. ఒక వ్యక్తి చక్కగా ఇప్పుడున్న కాలంలో సజావుగా ముందుకు సాగాలంటే డబ్బు ఎంతైనా అవసరమే. ఈ లక్ష్మీ అనుగ్రహం కోసం ఈ త్రికోణం పగడాన్ని మనం ధరించవచ్చు. అట్లాగే ఇది ఉంగరం రూపంలో ధరించవచ్చు, అట్లాగే పెండెంట్ రూపంలో కూడా ధరించవచ్చు. ఈ రత్నానికి అడుగున భాగం ఓపెన్గా చేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇది ఎక్కువగా మనం పంచధాతువులు లేకపోతే అష్టధాతువులు, మనం చెప్పుకున్నాం బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కంచు, ఈ 5 మెటల్స్ కలిపితే మనకి పంచధాతువులు తయారవుతుంది. అట్లాగే అష్టధాతువులతో తయారైన మెటల్ కూడా ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. 8 మెటల్స్ను మిక్స్ చేసి ఈ లోహాన్ని తయారు చేస్తారు. ఆ లోహంలో ధరించినప్పుడు ఈ ట్రయాంగిల్ కొరలు ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన శక్తిని సంతరించుకుంటుంది. ఇది పెండెంట్ రూపంలో ధరించినా సరే, ఉంగరం రూపంలో ధరించినా సరే, దీని అడుగున భాగం అయితే ఓపెన్లో ఉంచుకోవటం మంచిది. అలాగే పగడాన్ని ఎక్కువగా, పగడాన్ని రాయిగా కాకుండా ఒక దైవస్వరూపంగా భావించాలి. ఈ పగడం మన బాడీ మీదకి, మన జెమ్ స్టోన్లో పెట్టుకున్నప్పుడు, మన బాడీ మీద వేరు చేసినప్పుడు అది దాని తాలూకా వెయిట్ని తగ్గుతూ వస్తుంది, పగడం అరిగిపోతుంది అన్నమాట. కొంతకాలానికి పగడం అరిగిపోతుంది, మన బాడీలో నుంచి నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఆర్ అని అన్నిటినీ అది ప్రాలదోలుతుంది, అది వెయిట్ కూడా డిక్రీజ్ అవుతుంది ఓవర్ ఏ టైమ్ ఆఫ్ పీరియడ్. మిగతా ఏ రత్నాలైనా సరే, మీరు కెంపు తీసుకోండి, కనకపుష్యరాగం, గోమేధకం, వజ్రం, ఏ రత్నమైనా దానికి ఎక్స్పైరీ డేట్స్ లేవు, అది కనీసం 2-3 తరాలు చూస్తుంది, ఏ మాత్రం అరిగిపోదు. మనం కావాలని పగలగొట్టి దేనికన్నా తగిలో రుద్దినా సరే అది దాని వెయిట్ని లూజ్ అవ్వదు. కానీ ముత్యం పగడం ఈ 2 రత్నాలు సహజంగానే మన బాడీ మీద అరుగుతాయి, అవి అరగాలి కూడా. అరిగిపోతేనే మంచిది పగడం కానీ ముత్యం కానీ.
త్రికోణం పగడం మాత్రం చాలా విశిష్టత కలిగింది. అది మీ ఆస్ట్రాలజర్ మీకు సజెస్ట్ చేసినట్లయితే, అంటే కోణస్థితులని అలాగే భాగ్యస్థానాలని చూసిన తర్వాత ఆ పగడం మీకు నిజంగా అవసరమైనట్లయితే అది మీకు సజెస్ట్ చేస్తారు. ఎవరికైతే రిప్రొడక్షన్కి సంతాన విషయంలో సమస్యలు ఉన్నవారు పెండెంట్ రూపంలో మీ ఆస్ట్రాలజికల్ చార్ట్స్ చూపించుకున్న తర్వాత కుజగిరి సంబంధించిన దోషం మీ ఆస్ట్రాలజీ చార్ట్లో ఉన్నట్లయితే ఈ త్రికోణం పగడాన్ని ధరించినప్పుడు బాడీ మైండ్ సోల్ ఈ మూడు యాక్టివేట్ అయ్యి దానికి మంచి ఎఫెక్ట్స్ వస్తాయి, చక్కటి ఫలితాన్ని పొందగలుగుతారు. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాము. మీకు రత్నాలపైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడిగి వాటికి సమాధానాలు పొందండి. శ్రీమాత్రే నమః. జ్యోతిష్యం రత్నశాస్త్రంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న మా గాయత్రి డైమండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ను ప్రెస్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ కొరకు డిస్క్రిప్షన్లో వ్యక్తిగత నెంబర్కు సంప్రదించండి.